నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో బొమ్మెర పోతన గారు రాసిన నారాయణ శతకంలోని ఒక చక్కని పద్యంలో తెలుసుకుందాం పోతనగారు అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యాలు భాగవతంలోని పద్యాలు కానీ పోతనగారు రాసినటువంటి నారాయణ శతకంలోని పద్యాలు కానీ వీరభద్ర విజయంలోని పద్యాలు కానీ అంతే మధురంగా ఉంటాయి అంతే వినసొంపుగా ఉంటాయి అందులో నుంచి నారాయణ శతకంలోని ఒక చక్కని పద్యమును మీకు అందించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా ముందుగా పద్యమును చూద్దాం ధర సింహాసనమై నభంబుగొడుగై తేవతృ బ్రహ్మాండమాగారమై గణే బ్రహ్మాండ విరించి కొడుకై శ్రీ గంగ సుత్రియ వరుసరాజసంబుని నారాయణ పద్యవును మరొక సార్ చూద్దాం మిత్రులారా ధర సింహాసనమై నభంబు నభంబుగొడుగై తదేవతల్ భృత్యులై పరమాంయములెల్లవంది గణమే బ్రహ్మాండమాగారమై శిరి భార్యామణ విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రియ వరుసరాజసంబునిజమై వర్తిల్లు నారాయణ నారాయణ ధర సింహాసనమై ఈ భూమి నీకు సింహాసనమ సింహాసనమయ్యి నభంబు గొడుగై ఆకాశము నీకు గొడుగయ్యి తత్ దేవతల్ భృత్యులై దేవతానీకమంతా కూడా దేవతల యొక్క సమూహమంతా కూడా నీకు భృత్యులై సేవకులయ్యి పరమ ఆమ్నాయములు ఎల్లన్ పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ వేదములు అన్నీ కూడా నీకు గణమై అనగా నీకు నీ స్థుతి పాఠములు స్థుతి పాఠముల యొక్క సమూహం అయిపోయి నీకు ఒక వందిగణముగా ఆ యొక్క వేదాలన్నీ కూడా మారిపోయి బ్రహ్మాండము ఆగారమై ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ ప్రపంచము అంతా కూడా నీకు ఒక భవనమై నీకు నివసించేటటువంటి ఒక ఇల్లు లాంటిది అయిపోయి ఈ ప్రపంచము సిరి భార్యామనియ్ లక్ష్మీదేవి నీకు భార్యయై విరించి కొడుకై ఆ బ్రహ్మ నీకు కుమారుడై శ్రీ గంగ సత్పుత్రియ్ మరి ఆ కలుష విధ్వంసిని పాపాలను దూరం చేసేటటువంటి ఆ పాప విధ్వంసిని ఆ గంగాదేవి నీకు కుమార్తె అయ్యి వరుస ఘనరాజసంభు నిజమై క్రమంగా నీ యొక్క ఈ గొప్ప ప్రభావం అంతా కూడా నిజమై వర్తిల్లుతుంది అని నారాయణుని స్థుతిస్తున్నారు బమ్మెర పోతన గారు మరొక్కసారి నారాయణ ఈ భూమి నీకు సింహాసనమై ఆకాశము నీకు గొడుగై దేవతలు నీకు సేవకులై ఆ వేదముల యొక్క సమూహములన్నీ కూడా నీకు వందిగనమై బ్రహ్మాండమంతా కూడా నీకు ఒక భవనమయ్యి ఆ లక్ష్మీదేవి నీకు భార్య బ్రహ్మ నీకు కొడుకై ఆ గంగాదేవి నీకు కుమార్తె వరుసగా క్రమంగా నీ యొక్క ప్రభావం అంతా కూడా నిజమై వర్తిల్లుతుంది క్రమంగా నీ యొక్క రాజసము ఉన్నతి చెందుతుంది అంటూ కీర్తిస్తున్నారు బమ్మెర పోతన గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు